అంతులేని ధనదాహం వీరికి, అంతులేని రుణదాహం ఈ రాష్ట్రానికి మరి క్రియేట్ చేసిన ఏవనేటులు మరిప్పుడు ఒక ప్రపంచంలోనే కేజీ టు పీజీ దాకా విదేశీ విద్య 10 ఇంటర్నేషనల్ యూనివర్సిటీలతో ఒకేసారి, ఒకరితో పెట్టుకుంటారు ఇద్దరితో పెట్టుకుంటారు కానీ ఒకేసారి 10 మంది యూనివర్సిటీలతో మరి ఎఫిలియేషన్ పెట్టుకుని ఒక అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీని స్థాపించాలన్న కోరిక కలిగింది. కోరిక మంచిదే, కొనుక్కో, భూమి కొనుక్కో, అంతేగాని నువ్వు ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టుకుంటావు, నువ్వు సీట్లు అమ్ముకుంటావు, ఎవరికి ఫ్రీగా ఇవ్వవు. ఫ్రీగా ఇస్తే అసలు ఎన్ని సీట్లు ఫ్రీగా ఇస్తావు? ఇటువంటివేమి మరి క్లారిటీ లేకుండా, మార్కెట్ రేటు కాకుండా ఏదో కొంచెం కన్సెషన్ ఇస్తే అది వేరే రకం. మరి 3 కోట్ల విలువైన భూమిని మరి ఈయన మరీ, అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఉత్తినే ఆ యూనివర్సిటీ పెట్టినందుకు గవర్నమెంటే సంవత్సరానికి అంత ఎంత కట్టాలని అని ఉండేవాడేమో, కానీ ఉన్నంతలో ఏమనుకన్నా ఎటు కాస్త రీజనబుల్ కాబట్టి మరి ఆయన 15 కోట్ల దాకా ఓవరాల్గా, అంటే మరి ఎకరానికి 120 ఎకరాలకి 15 కోట్లు అంటే ఏదో ఒక 13-14 లక్షల దాకా మరి ఆయన ఇవ్వటానికి ముందుకు రావటం అభినందనీయమే. కానీ ఒకరు రేపు ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. సో సాయిరెడ్డి గారు, మీ ఐడియా మాకు ఆ కొండ మీద వాట్ ఎవర్ ఈజ్ ది రియల్ మార్కెట్ రేట్, ఆ మార్కెట్ రేట్ ఇచ్చి మీరు కొనుక్కోండి. కుమార్ తనేహారెడ్డి గారికి చక్కటి యూనివర్సిటీ కూడా మీరే కట్టి బహుమతిగా ఇచ్చి, ఆ బిల్డింగ్లన్నీ కూడా మీరే కట్టేసి బహుమతిగా ఇవ్వండి. మంచి యూనివర్సిటీ కట్టండి, తప్పులేదు, ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ ప్రభుత్వ సొమ్ముకి ఇలా కన్నాలేసి మీరు ఇలా చేస్తే ప్రజలు హర్షించరు. మళ్ళీ రేపు ప్రభుత్వం మాత్రం ఖాయం. మీ పాపం మీ పిచ్చి పిచ్చి అంచనాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఖాయం. మొన్న నేను చెప్పా, ఇప్పుడు మరి రాబోయే ప్రభుత్వంలో డెఫినెట్గా మంత్రిగా ఉంటారు అయ్యన పాత్రుడు గారు. ఆయన కూడా చెప్పారు, ఋషికొండలో ఆ కట్టిన కట్టడాలన్నీ ఖచ్చితంగా కూల్చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే కాపురం పెట్టి మరి ఏదో 2-3 నెలలు గడపాలనుకుంటున్నారో వాటిని తప్పకుండా కూల్చేయడం జరుగుతుందని చెప్పి మరి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆయనకి నా అభినందనలు. సో ఆ కొండను ఆయన, ఈ కొండను ఈయన దోచుకునే ప్రయత్నాన్ని విశాఖపట్నం ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఎస్ డౌట్ రాష్ట్రం అంతా తుడిచిపెట్టుకుపోతుంది నా ప్రస్తుత పార్టీ, బట్ విశాఖపట్నంలో అయితే మరింత దారుణంగా తుడిచిపెట్టబడిపోతుంది అనడానికి మా నాయకుల భూదాహమే దీనికి సాక్ష్యం. సరే, ఇవి కాక మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఎన్నో 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 వేల 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 ఎకరాలు ఆల్రెడీ కబ్జా పెట్టారు. ఇంకా ఎందుకంటే వైజాగ్ ఏరియాలో ఒకప్పుడు అన్ని కొండ ప్రదేశాలు అయ్యి కాబట్టి ఎంతో మందికి పట్టాలు ఇచ్చారు, డిఫామ్ పట్టాలు. ఆ డిఫామ్ పట్టాలన్నింటినీ మా వాళ్ళే బలవంతంగా రాయించుకుని మరి రాయించుకున్నట్టు మరి రెవెన్యూ మినిస్టర్ గారు మరి ఏం చెప్పారు అంటే, ఆల్రెడీ డీల్ అయిపోతే కనుక వాటిని తీసి ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత సాక్షిలో రైతన్నకు అండదండలుగా ఉన్న వైసీపీ ప్రభుత్వం అది ఇచ్చేసాం ఇది ఇచ్చేసాం విముక్తి కలిగించాం అని చెప్తారు. బట్ అందులో ఆ వైకాపీలు ఎంత కన్నాలేశారో చెప్పరు. చెప్పినా చెప్పకపోయినా అక్కడ వాళ్ళకైతే చాలా పూర్తిగా తెలుసు ఎవరెవరు ఏ ఏ పేర్లు ఉన్నారో విశాఖపట్నంలో ఎంత కన్నాలు వేశారు అనేది అందరికీ తెలిసిన విషయం కాదు. ఎన్ని కౌరులు చెప్పినా విశాఖపట్నంలో అతి దారుణంగా మా పార్టీ పరాజయం చెందబోతుంది. సింహాద్రి అప్పనకి అన్యాయం చేశారు. ఇది లేదు మొత్తం సర్వం జగన్నాథం అంటే అక్కడ ఉన్న సర్వం జగన్నాథానికి అంకితం, అప్పన్నకి శటగోపం రేంజ్లో ఈ పనులు కూడా జరుగుతున్నాయి. ఇక ఇంకొక ముఖ్యమైన అంశం ఈరోజు సాక్షి పేపర్లో రాశారు, గన్నవరంలో గతి లేక వలస నాయకుడిని తెచ్చుకున్నారు. విజయవాడలో మరి లోకల్ ఎంపీ గారు రాలేదు, యువగలం వెలవెల పోయింది అని ఏదో చెత్త రాసుకున్నారు. మరి చెప్పాలి అంటే విజయవాడలో మొన్న సాయంత్రం నుంచి ఒక 14-15 గంటల పాటు జరిగిన ఆ వాకథాన్ అన్నది కని విని ఎరుగని విశేషం. నేను విజయవాడలోనే పుట్టి పెరిగా, ఎన్నో ఫంక్షన్లు చూసా, కానీ అంత మోస్ట్ సక్సెస్ఫుల్ జనం మహిళలు వృద్ధులు కూడా తరలి వచ్చారు. రేపు పట్టపాడు మనం మీటింగ్ పెట్టి బస్సు పెట్టి మందు ఇచ్చి భోజనం పెట్టి నాన్ వెజ్ పెడితే కూడా బ్యారికేడ్లు మీరు కందకాలు తగ్గితే కందకాలు అన్ని తవ్వేసి వెళ్ళిపోతా ఉంటే మరి అర్ధరాత్రి 2 గంటల దాకా 2:30 దాకా మేడలు ఎక్కి మరి ఆ జనం పేమెంట్ చేస్తే వస్తారా అంటే మనకు మండిపోయి మరి దానికి జరిగి మరి ఎందుకో పరిణామాలు ఏమో మనకు తెలియదు. కానీ మరి కాలు కూడా బాగోలేదని చెప్పి కాలు చూపెట్టుకున్నారు ఆ ముఖ్యమంత్రి గారు. కాళ్ళకి దెబ్బలు తగిలినాయట. నడిచింది లోకేష్ అయితే ముఖ్యమంత్రి కాళ్ళకి నొప్పినందుకు నాకు అర్థం కాదు. లోకేష్కి నొప్పి రావాలి, మరి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్కి వెళ్ళి మరి కాళ్ళు నొప్పి అని చెప్పి చెక్ చేయించుకున్నారంట. ఆ నొప్పినందుకు వచ్చింది. సరే, కమింగ్ బ్యాక్ టు లోకేష్ పాదయాత్ర, ఎస్పెషల్లీ గుంటూరులో మరీ ఘనాతి ఘనంగా విజయవాడలో జరిగితే వీరికి కనపడింది ఏంటంటే అక్కడ జయదేవ్ గారు రాలేదు, ఇక్కడ నాని గారు రాలేదు. జయదేవ్ గారు ఎందుకు రాలేదు? ఆంధ్ర రాష్ట్రం అందరికీ తెలుసు. కేసినేని నాని నాకు తెలుసు, ఆయన నాకు మంచి స్నేహితుడు. తను అమర్నాథ్ యాత్రకు వెళ్ళాడు, వచ్చాడు. ఆ రోజు హైదరాబాద్లో వివాహం ఉంటాడు, అదే రోజు వివాహంలో కూడా కలవడం జరిగింది. అమర్నాథ్ నుంచి వచ్చాను. ఏమైంది? ఒక నాయకుడికి ఒక పూట వెళ్ళలేకపోతే అదేదో పెద్ద విషయం లాగా మా వాళ్ళు రాసుకున్నారు తప్ప రే ఏదో అన్నానంటారా. మరి జగన్ వచ్చాడు, మా ఊరు వచ్చాడు, నేను వెళ్ళానా? ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఏం చేశాడు? బొచ్చులో 4-5 సార్లు వచ్చాడు మా ఊరు, వెళ్ళాను నేను. అంటే ఏంటి ఎవరైనట్టు వచ్చి కదా నేను వస్తాను. మరి అలాగే ఒకళ్ళు వెళ్ళనంత మాత్రం ఏమైపోతుంది? ఇంటికి వెళ్ళాడో కూడా తెలుసుకోకుండా లేదా అక్కడికి మీకు ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు మీరు ఆయన వెళ్ళొద్దని చెప్పినట్టుగా ఉంది ఈ పేపర్లో మీరు రాసుకున్న ఈ మాటలు. పైగా గన్నవరంలో వలస నాయకుడిని తెచ్చుకున్నారట. అసలు గన్నవరంలో వలస నాయకుడిని తెచ్చుకుంది ఎవరు? ఆ పార్టీ Allamunena Vamsi and Derivation Party was negated. I am pro YSR Congress Party, though I am not officially journal people, not Yelling Octo, all of the Teres Nagan Nagas, Maulagan Akla, of Agatra, Sala Somudu, Enare, Akadeva, Madropal Sampanchi, Brothers of Jadam, Tapanga, it was there. Matta, Manchmanishaga, Actesi, I am Octo Nakas. Nakas in the Rota, Ngion, Nga. Marke Matto, GKC with the tanker, a tanker or a GKC. You prove Pahana Sadragargoda of an Anto Balpata Jai Mohan Reddy Melana Kuna Pohaluna Sajanana, the YouTube Brotas Laga, a Sajargoda, Potter Pahanto, I am the Bargar and Bala for it, Melbona. Chandrababu Naidu Samukshamlo and Marat. Hero Chaptunarasu. He was a Sancho Ganavaram Jarabo meeting. Our Uriki, Achutupakala Prantalaki. Na Buto and the Japagal, now Baushatan and Japan. Baushatan and Kande at the meeting in Zaravocha. Academic in Zaravota, about the Marat. But heroes were Ganavano, old and the new Krishna Jella, the Bandaragavan Chakrana Gavans. Ivala, Lokesh, Yarlagata, a combination of Jaragavaya Sabha, even Nako Nanchana Luchini, Vilskunta on Tanaka. Nakocha Nanchana, it is going to be. Navin and Amchana Punu 4 kilometers for an Nadavaledo and Apahas in Jessar Marathon Ayokur Marintin, they voted in Telaga Marin. Then Okero Pandidigantal non stop. Nagis Padayatra Delta Ajan wanted Puduna Gunhead, Jandro Gunhead, Tico and Michael meeting at Chodu. Guruvaram Santram by their court coach. So, Alla relaxed, Chesconado.